ఇప్పటి వరకు ఈ స్టేజ్ పై సుధీర్ టీమ్ నే ఎర్రిపప్ప కొండరిపప్ప అనుకున్నాం కానీ అంతకు మించిన ఎర్రిపప్పులు మేము ఉన్నామని నిరూపించుకోవడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ టీమ్స్ లెట్స్ వెల్కమ్ దెం సువి సువి సువాలమ్మ సీతాలమ్మ నమస్కారం అండి నేను లప్పం సుడిగాలి సుధీర్ కొడుకునా అండి సుడిగాలి సుధీర్ కొడుకువా అవునండి మీరు ఇక్కడే ఉన్నారండి హీరో లాంటి మా నాన్న లప్పం కొని చేసింది మీరేంట కదండి మీరేంట కదండి మీకెవరన్నారు ఇది ఎవరు చెప్తే నేనెందుకండి నంతని మా లప్పం నాన్న చెప్పాడండి సువి సువాలమ్మ సీతాలమ్మ అయ్య బాబా మీ అందరికీ ఏదో పెట్టాలని వచ్చానండి నమస్కారం పెట్టడం మర్చిపోయావు అవును అవును మీ అందరికి నమస్కారం అండి నేను బెప్పం గెటప్ సీన్ కొడుకునండి గెటప్ షీను కొడుకువా అవునండి మరి గెటప్ వేసుకునేది ఏంటి మా నాన్న అన్ని గెటప్లు వేసేసాడు కదండి ఇంకే గెటప్లు లేవండి సువి సువి సువాలమ్మ సీతాలమ్మ అందరికి నమస్కారం అండి రామప్రసాద్ కొడుక నేను అప్పం ఆటో రామప్రసాద్ కొడుకునండి అవునండి మరి ఆట పంచ్ లేలే కాటన్ పంచ్ చేశాను కదండి ఇంతకి మీ పేరేంటి నాకు సిగ్గేస్తుందండి సిగ్గలేదు కదా మీకు ఎక్కడి నుంచి సిగ్గు వచ్చింది అంటే మా నాన్న చేసే పనులకు సిగ్గు లేకుండా చేసాడు కదండి పనులు అవి చూసుకుంటే సిగ్గు పడుతుండేవాడినండి అవి అలా కన్ను అయిపోయిందండి సిగ్గుపడింది చాలు చూడలేక చేస్తున్నాము నీ పేరు పేరు చెప్పండి నా పేరు పాలకూర అండి నా పేరు తోటకూర అండి నా పేరు మెంతెంకూర అండి అదేంటి ఇవన్నీ ఆకుకూరల పేరు కదా అంటే మా ముగ్గురు నారలు పెద్ద అరిటాకులు కదా అండి అందుకే ఆకుకూరల పేర్లు పెట్టారండి ఏం చేస్తుంటారు పైనుంచి వర్షం పడుతుంది కదండి నేను కింద కూడా ఇప్పుతాను పైనుంచి వర్షం పడుతుందండి రాత్రులు పైన చంద్రుడు ఎలుగుతా ఉంటాడు కదండి నేను కింద సిట్ చేస్తేనే పైన ఆయన ఎలుగుతాడండి మరి మీరు భూమి గుండ్రంగా తిరుగుతుంది కదండి దాని కింద నుంచి నేనే తిప్పుతానండి దేవుడా ధర్మం చేయండి బాబయ్య ఇట్లా ఇట్లా నేనిస్తా వద్దులమ్మా ఇప్పుడేమో అందరి ముందు బాగానే ధర్మం చేస్తావు ఆ తర్వాత నా డబ్బులు నాకు పేటీఎం చేయమని ఫోన్ లో ప్రాణం తీస్తావు పెద్ద దాన కరుణాలు చేసింది పట్టుకో నేను యూడివరని బతికేటట్టుగా ఇదంతా స్కిట్ వరకు మాత్రమే నేను అట్లాంటిది ఏం చేయను బాబయ్య ధర్మం చేయండి బాబు నువ్వు సుధీర్ కొడుకువా అవునండి అదేంటండి ఏదో ఫ్లాష్ బ్యాక్ కొట్టాడు ఎవరండి మీరు నేను నీకు తెలియదు బాబు కానీ మీ నాన్నగారికి బాగా తెలుసు నా కోసం రోజు రాత్రులు పబ్బుకి వెళ్తున్నాను చెప్పి మారు వేషంలో జూబ్లీ చెక్ పోస్ట్ లో నా కోసం బొమ్మలు అమ్మేవాడు హద్దాలు తుడిచే క్లాత్లు అమ్మేవాడు నాకు అంత సాయం చేసేవాడు కానీ సాయానికి ప్రతి సాయం తప్పక పొందే వెళ్ళేవాడు చూడు బాబు తల్లి లాంటిదని చెప్తున్నా వేళకి టయానికి తిని ఆరోగ్యంగా ఉండు చల్లగా ఉండు అలాగేనండి అరే తోటకూర మా నాన్న చాలా గొప్పడురా ఇలాంటి వాళ్ళని కూడా ఆదరించాడు రా మా నాన్న పోతున్నానై బావ పోతున్నానై చెత్తేరా నేనైతే పోతున్నానై పోతున్నాన బావ పోతున్నానా ఇదిగో ఇక్కడ ఖాళీ పాల ప్యాకెట్ ఉంది తీసుకో ఆటో రామప్రసాద్ కొడుకువా అవునండి
నేను నీకు తెలియదులే బాబు, మీ నాన్నగారికి బాగా తెలుసు. మీ నాన్నగారికి నాకు ఉన్న సంబంధం గోనె సంచికి గోనె సంచిలో ఉన్న చెత్తకి సంబంధం మీద బాబు. అవునండి, ముందు చెత్త వచ్చి ఆట మీద పడిందా, ఆట వెళ్ళి చెత్త మీద పడిందా అండి? వెళ్ళిపోతాను బాబు. మీ నాన్న కాదురా, మా నాన్న కూడా చాలా గేట్రా, చెత్తలో కూడా ప్రేమ వెతికాడురా మా నాన్న. అరే మా నాన్న ఇద్దరు నీ మెమరీస్ ఏం లేవరా, రాలేదారా ఎవరు? మా బెప్పు నాన్న ఎక్కడికి వెళ్ళా గెటప్ వేసుకొని వెళ్ళిపోడురా, అందుకే అతను ఒరిజినల్ రూపం ఎవరికి చాలా గ్రేట్ రా మన నాన్నలు. అన్నమ్మా నేను మాట్లాడతారండి. ఏమిట్రా, ఏం చేశారు మీరు? పెళ్లి పీటల మీద తాళి కట్టేసి పెళ్లి కూతురు అక్కడే వదిలేసి వచ్చేసారేంట్రా మీరు? మీరే కదండి తాళి కట్టితో పని అయిపోతుంది అన్నారు, అందుకే తాళి కట్టి వచ్చేసామండి. జీలకర్ర బెల్లం పెట్టి తాళి కట్టేస్తే సరిపోదరా? వాళ్ళకి భర్తల్లా ఉండాలి, వాళ్ళతో సంసారం చేయాలి, వాళ్ళతో పిల్లల్ని కనాలి. మేము ఇన్ని చేసాం కదండి, ఆ పిల్లలు లేదా మీరే కనండి వాళ్ళతో. ఏం మాట్లాడుతున్నారా? ఎలాంటి వాళ్ళు పుట్టారా మీరు? కొత్త బండి కొన్నప్పుడు పూజ మాత్రమే నేను చేస్తాను, ఆ తర్వాత బండిలు తోలాల్సిన బాధ్యత మీరే. బండ్లను మీరు తోలండి, ఎన్ని రోజులు పూజ చేస్తారా? మీ గురించి సరిగ్గా తెలియక మీ బెప్పం నాన్నకి మాట చేసొచ్చా, మీ పెళ్ళిళ్ళు నేనే చేస్తానని. కాదు కానీ అమ్మాయి, మీ ఆయన దగ్గరికి వెళ్ళు, మీ ఆయన దగ్గరికి వెళ్ళు, మీ ఆయన దగ్గరికి వెళ్ళు. ఒసేయ్ నీకు తాళి కట్టింది ఎవరే? మరి ఇక్కడ ఉన్నావంటే శంకర్దానా, అక్కడికి వెళ్ళు, మీ పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్ళండి. పంతులు గారు, ఇప్పుడు నా పిల్లల్ని చూస్తే ఫీలింగ్ రావట్లేదండి, నాకు వాడి పిల్లల్ని చూస్తేనే ఫీలింగ్ వస్తుందండి. నాకు అంతే పంతులు గారు, నా పిల్లని చూస్తే రావటం లేదండి ఫీలింగ్, ఆడి పిల్లని చూస్తా. అదేంటో మరి, నాకు పంతులు గారు చూస్తే ఫీలింగ్ వస్తుంది. మీ పిల్లల్ని తీసుకుని మీరు గదిలోకి వెళ్ళి సావండి. ఇంకా ఆప్షన్ లేదా పంతులు, దీన్నే తీసుకెళ్ళా, అక్కడే శాసనం లేవా. మీ పిల్లల్ని తీసుకుని మీరు గదిలోకి వెళ్ళండి. ఇదేమిట్రా సోపనం గదిలోకి వెళ్ళమంటే అందరూ ఒకే గదిలోకి వెళ్తున్నారు, ఇదేమన్నా సినిమా థియేటర్ అనుకుంటున్నారా? ఎవరు గదిలోకి వాళ్ళు వెళ్ళండి? గదిలోంచి బయటకు వచ్చి నవ్వుతున్నాడు. సోపనం గదిలోంచి బయటకు వచ్చి నవ్వుతున్నావు ఏంట్రా? పంతులు, అది నన్ను పట్టుకుంటే కితకితలు పుడుతున్నాయి. పంతులు కిత్తకిత్తలు పుడుతున్నాయో? ఎవరికి పుట్టేవరా? ఎవరికి పుట్టేవరా నువ్వు? మీరెందుకు వచ్చారు? మీరు ఏమన్నారండి, పిల్లలు కనాలి అన్నారు కదా. అవును, అది పిల్లలు కనడం లేదండి. అవునండి, గదిలోకి వెళ్ళంగానే పిల్లల్ని కనేస్తారా? 9 నెలల టైం పట్టుద్దా? 9 నెలల అండే బాబు, అన్ని రోజులు ఒకే గదిలో ఉంటూ ఊపిరి ఆడదండి బాబు. మాట్లాడితే టాయిలెట్ కోసం బయటకు వచ్చినట్టు, శోభనం గది నుంచి మాట్లాడితే బయటకు వస్తున్నారు ఏంట్రా? లోపల భయంగా ఉందండి, కొద్దిగా తోడుగురండి. తోడుగా రావడానికి మీరు బడికో గుడికో వెళ్ళట్లేదురా, శోభనం గదిలోకి వెళ్తున్నారా? అక్కడికి ఎవరు తోడు రాకూడదురా? అర్థం చేస్తారు? అదేంటండి, పెళ్లి చూపులో 15 మంది తోడుకు వచ్చారండి, పెళ్లిలో 1000 మంది తోడుకు వచ్చారండి, శోభనం గదిలో తోడుగా రాకపోవడం ఏంటండి? ఫస్ట్ వీళ్ళలో భయం పోగొట్టాలి, ఆ తర్వాత వీళ్ళే కింగ్లు అవుతారు. వాళ్ళ నాన్న కథలు చెప్పు బాగా. అట్నుంచి నరకు వస్తాను నేను. అమ్మాయిలు ఒకసారి మీరు బయటికి రండి చెప్తాను. సిచ్యువేషన్ ఏం బాగాలేదు, మీరే ఎలాగైనా రెచ్చిపోండి అంతే. నేను చెప్తా కదా అబ్బాయి, నువ్వు ఆర్ఆర్ వేసుకో.
యంగ్ అయిపోయింది వదలండి. నీకేమనిపించలేదారా బాబు? ఎందుకు అనిపించలేదండి? పాడు చాలా బాగుంది అనిపించదండి. అరే ఇగో గులికలు, ఈ దేశం అనుకో ఎంత బెప్పంగా ఉన్నా సరే పరిగెడతాడు. పట్టు నోరు పట్టు. అంతలు తర్వాత ఏం చేయాలండి? ఏమైందిరా? ఏలా టాబ్లెట్ వేశారు కదా, ఇటు నుంచి ఎక్కిందండి, ఇటు నుంచి దిగిపోయిందండి. నాకు ఒకటి అర్థమైందిరా, మీ నాన్నలు ఎక్కడెక్కడో పంటలు పండించి మీ పంటలు నాశనం చేశారు. ఇక అమ్మాయి ఒకటే ఆప్షన్ ఉంది, మీరు ఏదో ఒకటి చేయండి. అంతకంటే అయితే రండి నన్ను పనికి పాలిందంట. అక్కడ పో. చిచ్చి ఇల్లు అలాగే చచ్చారు. ఏదేంటండి అలా ఎత్తుకున్నారా? ఇక్కడేం ఉండదు, నీకు లోపల ఉంటది పద.